మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ శిలువపై ఫనంగా పెట్టిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు ఆ రోజున క్రైస్తవులు ఉపవాసం పాటించి దేవుని తలుచుకుంటూ ప్రార్థనల్లో గడుపుతారు యేసుక్రీస్తును సైనికులు శిలువ చేసిన తర్వాత శిలువపై క్రీస్తు వేలాడుతూ ఏడు మాటలు ప్రజలకు బోధిస్తాడు అందులో ముఖ్యమైనది తమ పొరుగువారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్పారు దీనినే క్రైస్తవులు అనుసరించారు గుడ్ ఫ్రైడే సందర్భంగా కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లి ఏబిఎం చర్చిలో క్రైస్తవులు సంఘ కాపరి దేవదాస్ అధ్యక్షతన ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు బోధించిన ఏడు మాటలను సంఘ కాపరి భక్తులకు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు గ్రామస్తులు సంఘస్థులు పాల్గొన్నారు మొదటి మూడు మాటలు మండటంలో ప్రభువు పలికాడు చివరి నాలుగు మాటలు కటిక చీకటిలో ప్రభువు పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని సంఘమా దేవుని ద్వారా మొదటి మాట విజ్ఞాపన ప్రార్థన మొదటి మాటలు మనం ఏం నేర్చుకున్నామా విజ్ఞాపన ప్రార్థన చేశాడు యేసు ప్రభువా